మేషం. కుటుంబంలో స్వల్ప విభేదాలు, అనుకోని ఖర్చులు, దూర ప్రయాణాలు, బంధువుల ఒత్తిళ్లు పెరుగుతాయి. దేవాలయ దర్శనాలు, వ్యాపారాలు, ఉద్యోగాల్లో కొంత నిరాశ. వృషభం. కొత్త కార్యక్రమాలు చేపడతారు, ఆత్మీయుల పిలుపు అందుతుంది. వస్తు లాభాలు, కొత్త వ్యక్తుల పరిచయం, స్థిరాస్తి వృద్ధి, వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి. మిథునం. కొన్ని కార్యక్రమాల్లో అవాంతరాలు, బంధువులతో స్వల్ప వివాదాలు, కష్టపడ్డా ఫలితం అంతగా కనిపించదు. దైవారాధనలో పాల్గొంటారు, ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో కొద్దిపాటి ఇబ్బందులు. కర్కాటకం. కొత్త కార్యాలు చేపడతారు, ప్రముఖులతో పరిచయాలు, చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు, శుభకార్యాలు నిర్వహిస్తారు, ఆదాయం పెరుగుతుంది, వ్యాపార ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. సింహం. నూతన ఉద్యోగ ప్రాప్తి, చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు, విద్యా అవకాశాలు దక్కుతాయి, అనుకోని కాంట్రాక్టులు పొందుతారు, వ్యాపారులకు లాభాలు, ఉద్యోగోన్నతి. కన్య. రాబడికి మించిన ఖర్చులు, కొత్త బాధ్యతలు తప్పవు, దూర ప్రయాణాలు, దేవాలయాలు సందర్శిస్తారు, వ్యాపార ఉద్యోగాల్లో మరింత ఉత్సాహం, ఆహ్వానాలు అందుతాయి, వస్తు లాభాలు. తులా. ఆకస్మిక ప్రయాణాలు, కొత్తగా అప్పులు చేస్తారు, కష్టానికి ఫలితం కనిపించదు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు, వ్యాపార ఉద్యోగాల్లో కొన్ని ఇబ్బందులు. వృశ్చికం. దూర ప్రాంతాల నుంచి శుభవర్తమానాలు, ఆస్తి వ్యవహారాల్లో పురోగతి, నూతన విద్య, ఉద్యోగ అవకాశాలు, వ్యాపార ఉద్యోగాల్లో ఇబ్బందులు తొలగుతాయి, విందు వినోదాలు. ధనస్సు. బంధువులతో మరింత సఖ్యత, మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి, చిన్ననాటి స్నేహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు, వ్యాపార ఉద్యోగాల్లో అంచనాలు నిజమవుతాయి. మకరం. కొత్తగా రుణ యత్నాలు సాగిస్తారు, దూర ప్రయాణాలు, కొన్ని కార్యాలు వాయిదా వేస్తారు, శారీరక రుగ్మతలు, దైవారాధనలో పాల్గొంటారు, వ్యాపార ఉద్యోగాల్లో నిరాశ తప్పదు. కుంభం. రాబడికి మించి ఖర్చులు, ఆకస్మిక ప్రయాణాలు, స్నేహితులతో విభేదిస్తారు, అనారోగ్యం, బాధ్యతలు పెరుగుతాయి, వ్యాపార ఉద్యోగాల్లో ఒత్తిళ్లు తప్పకపోవచ్చు. మీనం. కొత్త కార్యక్రమాలు చేపడతారు, శుభకార్యాలకు హాజరవుతారు, పాత బాకీలు వసూలవుతాయి, చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు, వ్యాపార ఉద్యోగాల్లో అనుకూలమైన పరిస్థితులు.